నమస్తే యాక్ న్యూస్ కు స్వాగతం. నేను మలమణ్యం. ముందుగా హెడ్లైన్స్. అదనపు విద్యుత్ ఛార్జీల వసూలు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. సిపిఐ డిమాండ్. కలెక్టరేట్ స్పందనలో వినతుల వెల్లువ. సమస్యలు పరిష్కరించిన అధికారులు. జిల్లాలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు. ప్రజలను వీడని వైరస్ భయం. తమకు సంక్షేమ పథకాలను వర్తింపజేయాలి. ఆశా వర్కర్ల విజ్ఞప్తి. జీవీఎంసీ దుకాణాల లీజీ అంశాన్ని కౌన్సిల్ అజెండాలో చేర్చాలి. మేయర్ కు మూర్తి యాదవ్ విజ్ఞప్తి. ఇక వార్తల వివరాలు చూద్దాం. సర్దుబాటు ఛార్జీల పేరిట రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ వినియోగదారులపై 3669 కోట్ల రూపాయల అదనపు భారం మోపడంపై సిపిఐ పార్టీ తీవ్రంగా మండిపడుతోంది. తక్షణమే ఈ ఛార్జీలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతోంది. అందులో భాగంగా పార్టీ నగర సమితి జిల్లా కోర్టు సమీపంలోని విద్యుత్ సౌధ వద్ద నిరసన తెలిపింది. విద్యుత్ ఛార్జీల అదనపు వసూళ్లను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే నిలిపివేయాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి డిమాండ్ చేశారు. పార్టీ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా నగర సమితి జిల్లా కోర్టు సమీపంలోని విద్యుత్ సౌధ వద్ద నిరసన తెలిపింది. జగన్ సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నారాయణమూర్తి మాట్లాడుతూ 2014 నుంచి 2019 వరకు వినియోగించిన విద్యుత్కు ఇప్పుడు అదనపు ఛార్జీలు వసూలు చేయాలని నిర్ణయించడం అత్యంత దుర్మార్గమన్నారు. ఇప్పటికే నిత్యావసర సరుకులు పెట్రోల్ ధరలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఇలాంటి షాక్లు ఇవ్వడం బాధాకరమన్నారు. అదనపు వసూళ్లను తక్షణమే ఆపివేయాలని, లేకుంటే ప్రజల భాగస్వామ్యంతో ఆందోళనను తీవ్రతరం చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వేదిక మీద నుంచే ప్రమాణ స్వీకార అనంతరం ఇప్పటికే ఈ రాష్ట్రంలోని ప్రజల మీద విద్యుత్తు ఛార్జీల భారం ఎక్కువగా ఉంది. నేను ఖచ్చితంగా దాన్ని తగ్గిస్తాను, ప్రజలకు ఉపశమనం కలిగిస్తాను విద్యుత్ ధరల నుంచి అని చెప్పని ఆయన ప్రకటన చేశారు. కానీ దానికి భిన్నంగా ఇప్పటికే దాదాపు 9000 కోట్ల రూపాయలు ఈ 2.5 సంవత్సరాల్లో 3 సంవత్సరాల్లో ప్రజల మీద భారాలు వేశారు. ఇది కాకుండా ఇప్పుడు గతంలో నష్టాలు వచ్చాయనేటటువంటి పేరుతోని ఇప్పటికే 3669 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం ఆగస్టు నుంచి వచ్చే సంవత్సరం మార్చి 31 దాకా ప్రజల నుంచి వసూలు చేసుకోవడం కోసం ఈఆర్సీ దగ్గర నుంచి అనుమతులు పొందారు. ఇప్పుడు అది చాలదన్నట్టు ఏదో పొట్లోంచి ఒకటి పాములు బయటకు వచ్చినట్టు ఇప్పుడు మళ్ళీ కొత్తగా అప్పుడు అదే కాలంలోని మేము అనుకున్న దానికన్నా భిన్నంగా బొగ్గు కొరత వలన లేకపోతే సహజ వాయువు లేకపోవడం వలన మేము బయట నుంచి మళ్ళీ విద్యుత్ కొనుగోలు చేయాల్సి వచ్చింది. దానివలన ఇంకొక 2542 కోట్లు నష్టం వచ్చింది. కాబట్టి అది కూడా మేము ప్రజల నుంచి వసూలు చేసుకోవడానికి అవకాశాలు ఇవ్వండి అని చెప్పని దరఖాస్తు చేశారు. అంటే మొత్తానికి ఈ 3669 కోట్లు 2542 కోట్లు కానీ లెక్కేస్తే దాదాపు ప్రజల మీద 6200 కోట్ల రూపాయలు 6200 కోట్ల రూపాయలు ప్రజల మీద అదనపు భారం గతంలో నష్టాలు వచ్చాయనే పేరుతోని వేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇది చాలా అన్యాయమైంది. గతంలో ఎవరో వాడినటువంటి విద్యుత్కి ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు చెల్లించాల్సినటువంటి పరిస్థితి, లేకపోతే అద్దెలకు ఇచ్చేటటువంటి ఇళ్లలోని యజమానులే తిరిగి వాళ్ళ అద్దె డబ్బుల కన్నా ఎక్కువగా విద్యుత్ ఛార్జీలు చెల్లించాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఇది సరైంది కాదు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏదైతే హామీ ఇచ్చారో ఆయన ఇప్పటికే ఒక నినాదం ఇస్తున్నారు. ఆ పార్టీ వాళ్ళు మాట తప్పడం మడం తెప్పడం అని చెప్పని, మాట తప్పకుండా మడం తెప్పకుండా తక్షణమే ఇప్పుడు 6200 కోట్లు అదనపు భారం ఏదైతే ఉందో ఈ మొత్తాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో గతంలో ఏ పద్ధతిలో అయితే 2000 సంవత్సరంలోని విద్యుత్ ఛార్జీలు పెంపుదలకి లేకపోతే విద్యుత్ సంస్కరణలకి వ్యతిరేకంగా ఆందోళన చేశామో అదే తరహాలోని అందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పని తెలియజేస్తా ఉన్నాం.
కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుంచి కలెక్టరేట్కు చేరుకున్న ప్రజలు పలు సమస్యల మీద అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. కలెక్టర్ మల్లికార్జునతో పాటు నలుగురు జేసీలు ఆయా శాఖల అధికారులు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. తమ తమ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన, భూ వివాదాల పరిష్కారం, సంక్షేమ పథకాల అమలు విషయంలో జరుగుతున్న అన్యాయం విషయమై పలువురు అధికారుల ముందు ఏకరువు పెట్టి న్యాయం చేయాలంటూ వినతులు అందజేసి అర్థించారు. స్వయంగా వినతులు స్వీకరించిన కలెక్టర్ కొన్ని సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం సూచించి బాధితులకు ఊరట కలిగించారు. స్పందన వినతులను సత్వరం పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని ఆయా శాఖల అధికారులకు కలెక్టర్ సూచించారు. జిల్లాలో కరోనా వైరస్ మనుగడ కొనసాగుతోంది. కేసుల నమోదులో హెచ్చుతగ్గులు ప్రదర్శిస్తూ జిల్లా వాసులు అధికారులను కలవరానికి గురిచేస్తోంది. శనివారంతో పోలిస్తే ఆదివారం స్వల్పంగా కేసులు పెరిగాయి. దీంతో జిల్లా వాసులు అధికారులు కొంత ఆందోళనకు గురయ్యారు. కాగా ఆదివారం కొత్తగా 65 కేసులు నమోదయ్యాయి. జిల్లా వాసులను కరోనా టెన్షన్ వెంటాడుతోంది. వైరస్ మనుగడ కొనసాగుతోంది. కేసుల నమోదులో హెచ్చుతగ్గులు ప్రదర్శిస్తోంది. రోజుకోలా కేసులు నమోదు చేస్తూ జిల్లా వాసులు అధికారులను కలవరానికి గురిచేస్తోంది. శనివారంతో పోలిస్తే ఆదివారం స్వల్పంగా కేసులు పెరిగాయి. దీంతో జిల్లా వాసులు అధికారులు కొంత ఆందోళనకు గురయ్యారు. కాగా ఆదివారం కొత్తగా 65 కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 156,280కు చేరుకుంది. కాగా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ రికవరీ అయిన వారి సంఖ్య 154,080గా నమోదైంది. కాగా చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు. దీంతో జిల్లాలో మృతుల సంఖ్య 1079కి చేరింది. వైరస్ పట్టు సడలనందున, థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉన్నందున ప్రజలు కరోనా నిబంధనలు పాటిస్తూ మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా. సమస్యల పరిష్కారం కోసం ఆశా వర్కర్లు ఆందోళన బాటపట్టారు. జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద ధర్నా చేపట్టారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఇన్సూరెన్స్ వర్తింప చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ పెందుర్తి శాఖ నాయకురాలు ఎస్ పద్మ మాట్లాడారు. తమతో వెట్టి చాకరీ చేయించుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. అలాగే సచివాలయాలకు బదలాయింపులు ఆపాలని, పర్మినెంట్ చేయాలని, వైద్య ఆరోగ్య శాఖలోనే పనిచేయించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించాలని, ప్రతి 1000 మంది జనాభాకు ఒక ఆశా వర్కర్ను నియమించాలని డిమాండ్ చేశారు. పని భారం పెరిగిపోయిందండి ఆశాలకి. పని ఎక్కువైపోయింది. 10,000 ఇస్తున్నాం నెపంతో ప్రతి వాళ్ళు. జీవీఎంసీ, మున్సిపాలిటీ, డెంగ్యూ, మలేరియా, క్షయవ్యాధి, టీబీ, మొత్తం అన్ని డిపార్ట్మెంట్లు మీకు 10,000 ఇస్తున్నాం కదమ్మా అనే నెపంతో మమ్మల్ని వెట్టి చాకరీ చేయిస్తున్నారండి. 10,000 ఎక్కడి వరకు సరిపోతుందని మేము అడగడానికి వచ్చాము. అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేకుండా ఇవాళ ఆశా వర్కర్లు చాలామందిని రిటైర్మెంట్ చేశారండి. మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలండి. ఎంత కొంత ఇచ్చి మమ్మల్ని రిటైర్మెంట్ చేస్తే బాగుంటుందని చెప్పి అడగడానికి వచ్చాము. పని భారాన్ని ముందు తగ్గించండి. మా ఇన్సూరెన్స్ లేదండి. మాకు ఎటువంటి ఇన్సూరెన్స్ లేదు. ఇన్సూరెన్స్ కూడా మాకు ఇవ్వాలని చెప్పి అడుగుతా ఉన్నాం. పర్మనెంట్ చేయమని అడుగుతున్నామండి. 16 సంవత్సరాలుగా ఆశా వర్కర్ వెట్టి చాకరీ చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి కనీసం చేయకుంటున్నట్టు లేదు. మమ్మల్ని పర్మనెంట్ చేయాలి. పర్మనెంట్ చేసి ఆశా వర్కర్లు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని, ఇన్సూరెన్స్ కల్పించాలని సచివాలయాలకు మెయిన్ మమ్మల్ని అప్పచెప్పొద్దండి. మేము ఎన్ఆర్హెచ్ఎం స్కీమ్ ద్వారా వచ్చామండి. ఎన్ఆర్హెచ్ఎం స్కీమ్ నిధులు మాకు వస్తున్నాయి. మమ్మల్ని తీసుకొచ్చి సచివాలయాల్లో కలుపుతుంటే ఏఎన్ఎం గారు పిలుస్తారు, అడ్మిన్ పిలుస్తాడు, ఒక సూపర్వైజర్ పిలుస్తారు, అందరూ పిలుస్తున్నారు. ఇటు జీవీఎం మా పెందటి పిహెసీలకు సంబంధించి పిహెసీలకి పిలుస్తున్నారు. అలా కాకుండా మాకు కూడా జాబ్ సెట్ ఇవ్వాలని అడుగుతున్నామండి. జాబ్ సెట్ లేకుండా వెట్టి చాకరీ చేయిస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఒక ఆశా వర్కర్ అని నేను చెప్తా ఉన్నాను. ప్రధాన డిమాండ్స్ మమ్మల్ని పర్మనెంట్ చేయాలి, ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ కల్పించాలి, మమ్మల్ని మాకు కానీ మాకు కూడా సంక్షేమ పథకాలు వర్తింపు చేయాలి. 10,000 ఇస్తున్నామని నెపంతో మాకు సంక్షేమ పథకాలు వర్తింపు చేయట్లేదు. సంక్షేమ పథకాలన్నీ వర్తింపు
జీవీఎంసీ దుకాణాల్లో కోట్ల రూపాయల అవినీతి పట్టణ ప్రణాళిక విభాగం వ్యవహార శైలిపై జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ మండిపడ్డారు. ఈ మేరకు పార్టీ సహచర కార్పొరేటర్లతో కలిసి జీవీఎంసీ గాంధీ పార్క్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. నగరంలో 907 దుకాణాలను గత 10 ఏళ్లుగా ఎలాంటి అద్దెలు చెల్లించకుండా నడుపుతూ జీవీఎంసీ ఆదాయానికి గండి కొడుతున్నారని తెలిపారు. వీరికి కొందరు అధికారులు వత్తాసు పలుకుతున్నారని, అందువల్ల ఈ నెల 18న జరిగే కౌన్సిల్ సమావేశంలో ఈ అంశాన్ని అజెండాగా చేర్చాలని డిమాండ్ చేశారు. అనంతరం మేయర్ కమిషనర్కు ఇదే విషయంపై వినతి పత్రం అందజేశారు. జీవీఎంసీ నగరపాలక సంస్థకి కోట్ల రూపాయల ఆదాయాన్ని గండి కొడుతున్నటువంటి దుకాణదారులు గలీజ్గా వాళ్ళ వ్యవహరిస్తున్నటువంటి తీరు ఏదైతే ఉందో జీవీఎంసీ చెందినటువంటి 907 దుకాణాలు ఇవాల అక్రమంగా వాళ్ళు గత 10 ఏళ్ల నుంచి ఇటువంటి అద్దెలు చెల్లించకుండా వాళ్ళు అక్రమంగా ఉన్నటువంటి వాళ్ళ వ్యవహార శైలిపైన రేపు జరగబోయే 18వ తారీఖున జరగబోయే కౌన్సిల్ సమావేశంలో ఈ యొక్క అంశాన్ని ఎజెండాలో పెట్టాలని, అంతేకాకుండా దుకాణదారులు కట్టాల్సినటువంటి జీఎస్టీలు కానీ పీనల్ ఛార్జెస్ కానీ గెజెట్ ప్రకారంగా వాళ్ళని వసూలు చేయాలని, 70 కోట్ల రూపాయలు పైగా రావాల్సినటువంటి జీవీఎంసీ ఆదాయాన్ని గండి కొడుతున్నటువంటి అధికార పార్టీ నేతలు అలాగే జీవీఎంసీ జోనల్ రెవెన్యూ అధికారులు వాళ్ళకి కళ్ళు తెరిచి పెద్ద ఎత్తున దీనిపైన చర్చ జరగాలని జనసేన పార్టీ ఇవాళ గౌరవ కమిషనర్ గారికి గౌరవ మేయర్ గారికి ఇవాళ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా పూర్తి స్థాయిలో బకాయిని రాబట్టాలి, లేని పక్షంలో రెవెన్యూ రికవరీ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని ప్రయోగించాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. మహావిశాఖవాసుల సమస్యల పరిష్కారం కోసం జీవీఎంసీ డైలివర్ మేయర్ కమిషనర్ స్పందన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ప్రతి సోమవారం నిర్వహించే ఈ కార్యక్రమంలో భాగంగా మేయర్ అందుబాటులో ఉండడంతో డైలివర్ మేయర్ కార్యక్రమం నిర్వహించారు. ఉదయం 10 నుంచి 11 గంటల వరకు టోల్ ఫ్రీ నెంబర్ 1800-4250-0009 ద్వారా వివిధ ప్రాంత ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను ఆయా శాఖల అధికారుల సమక్షంలో మేయర్ సావధానంగా విన్నారు. కొన్నింటికి తక్షణ పరిష్కారం సూచించారు. అధ్వాన రహదారులు, విద్యుత్ అంతరాయం, సంక్షేమ పథకాల అమలులో జరుగుతున్న అన్యాయం, స్థల వివాదాలు తదితర సమస్యలు మేయర్ దృష్టికి వచ్చాయి. ఈ కార్యక్రమంలో కమిషనర్ సృజన, అదనపు కమిషనర్లు రమణి, సన్యాసరావు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. యూజర్ ఛార్జీల పేరిట పెంచిన విద్యుత్ ఛార్జీల ప్రతిపాదనను జగన్ సర్కార్ తక్షణమే ఉపసంహరించుకోవాలని సిపిఐ కంచరపాలెం ఏరియా సమితి డిమాండ్ చేసింది. ఈ మేరకు కంచరపాలెం మెట్టు కూడలి వద్ద నిరసన తెలిపింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసింది. ఈ సందర్భంగా పార్టీ నగర కార్యవర్గ సభ్యులు పాత్రపల్లి చంద్రశేఖర్ మాట్లాడారు. ఒక్క అవకాశం ఇస్తే ధరలు నియంత్రిస్తానని, విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తానని నమ్మబలికి అధికారంలోకి వచ్చిన జగన్ వాటి అమలులో మాట తప్పారని విమర్శించారు. 27 ఏళ్ల పాలనలో 4 సార్లు 9,069 కోట్ల మేర ప్రజలపై విద్యుత్ భారాలు మోపారని, అది చాలదన్నట్లు ప్రజలు పడుతున్న కరోనా ఇబ్బందులను సైతం లెక్క చేయకుండా ట్రూఅప్ ఛార్జీల పేరిట మరో 3,669 కోట్ల రూపాయల వడ్డనకు సిద్ధమవడం దురదృష్టకరమన్నారు. తక్షణమే పెంచిన విద్యుత్ ఛార్జీలను ఉపసంహరించుకోవాలని, లేకుంటే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. లేకుండా ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారాన్ని మోపడాన్ని వ్యతిరేకిస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు
నిర్వహించదలిచింది. దానిలో భాగంగానే ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కంచరపాలెం ఏరియా సమితి ఆధ్వర్యంలో విద్యుత్ ఛార్జీల పెంపుదలకు వ్యతిరేకంగా మా యొక్క నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో మా ప్రభుత్వం గనుక అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు భవిష్యత్తులో పెంచబో ఉన్నటువంటి విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు ఆ హామీని బుట్ట దాఖలు చేసి ఈరోజు 27 నెలల పరిపాలన కాలంలో నాలుగు దఫాలుగా విద్యుత్ ఛార్జీలను పెంచి 9069 కోట్ల రూపాయల భారాన్ని ఈరోజు రాష్ట్ర ప్రజలపైన మోపాడు. అది చాలదన్నట్టు ఈరోజు కరోనా కష్టకాలంలో ఈరోజు ప్రజలపై మరో 3669 కోట్ల రూపాయల భారాన్ని విద్యుత్ ఛార్జీలు పెంచి భారాన్ని మోపేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. నమ్మి నిన్ను నీకు రాష్ట్ర ప్రజలు ఓట్లేస్తే ఆరికి కరెంట్ షాక్ ని తగిలించినటువంటి జగన్ మోహన్ రెడ్డికి రాష్ట్ర ప్రజలు భవిష్యత్తులో తగిన బుద్ధి చెప్తారు. ఏదైతే గతంలో వామపక్షాలు కమ్యూనిస్ట్ పార్టీల ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బషీర్బాగ్ లో ఎటువంటి ఉద్యమం జరిగి చంద్రబాబు నాయుడికి కరెంట్ షాక్ కొట్టే విధంగా ప్రభుత్వానికి చేసిందో కమ్యూనిస్ట్ పార్టీలు, అదే పద్ధతుల్లో ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా వామపక్షాలు ముఖ్యంగా కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యుత్ ఛార్జీలు పెంపుదలను తగ్గించే వరకు కూడా మా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని, లేక వెంటనే పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలను తగ్గించాలి, లేని పక్షంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఈ రాష్ట్ర ప్రజలు పాడి కడతారని ఈ సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలపైన నిత్యావసర ధరలతో పాటే కరెంటు ఛార్జీలు, పెట్రోల్ ధరలు కూడా విపరీతంగా పెంచుకుంటూ పోతా ఉన్నారు. దీనికి నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా మద్దతు పలుకుతావడం మరి దారుణమైనటువంటి విషయం. అందులో భాగంగానే దీన్ని వ్యతిరేకిస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మరి ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా కూడా పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే మరి కంచరపాలెం సర్కిల్లో నిరసన కార్యక్రమాన్ని చేపడడం జరుగుతుంది. ఇకనైనా సరే మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 3669 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇవాళ ఛార్జీల పేరుతో, సర్దుబాటు పేరుతో పేద ప్రజలపైన భారం వేసే పద్ధతిలో ఇవాళ నాయకత్వం అంతా కూడా ముందుకెళ్తా ఉంది. దీన్ని అఖిల భారత విద్యార్థి సమైక్యతో పాటు మరి సిపిఐగా వ్యతిరేకిస్తున్నాం. పేద ప్రజల పట్ల మరి రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే మరి ఈ కరెంటు బిల్లును వెంటనే తగ్గించాలి, మరి పెంచినటువంటి కరెంటు బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంగా పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్తంగా కూడా సిపిఐగా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా పిఠాపురం కాలనీ కళాభారతి ఆడిటోరియంలో విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ నిర్వహించిన గాత్ర కచేరీ ఆద్యంతం ఆహుతులను అలరించింది. ప్రముఖ కర్ణాటక సంగీత గాత్ర విద్వాంసరాలు సునాధ సుధానిధి, మండా సుధారాణి కర్ణరంజని రాగంలో ముత్తయ్య భాగవతార్ పాటతో గాత్ర కచేరీ ప్రారంభించారు. మారవైరి రమణి నాసికా భూషణి రాగం, త్యాగరాజ కృతి రాగాలాపనకు సంగీత ప్రియులు, అభిమానులు ఆనంద పరవశులయ్యారు. మాయమ్మ అమ్మవారిపై అహిరి రాగంలో పాడి అమ్మవారిని సాక్షాత్కరించారు. కృతి భైరవి రాగంలో శేషయ్యర్ రచించిన ఇక నన్ను బ్రోవకున్న రాగాలాపన స్వరకల్పనను అద్భుతంగా ఆవిష్కరించారు. ఆమోదయోగ్యంగా విఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్ను రూపొందించనున్నట్లు సంస్థ చైర్పర్సన్ అక్కరమాని విజయ నిర్మల స్పష్టం చేశారు. మద్దెలపాలెం వైసీపీ కార్యాలయంలో మీడియా ఎదుట మాస్టర్ ప్లాన్ అంశాన్ని ప్రస్తావించారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు ప్రజాభిప్రాయ సేకరణలో వచ్చిన 16,000 అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని నిపుణుల కమిటీ సూచనల మేరకు ప్రజామోదయోగ్యంగా ఈ బృహత్తర ప్రణాళికను నెల రోజుల వ్యవధిలో రూపొందించనున్నట్లు తెలిపారు. ఏమి అనౌన్స్మెంట్లు ఏమో చేయలేదు. తర్వాత ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం కోసం ప్రజల అభిప్రాయ సేకరణ కోసం అని పెట్టడం జరిగింది.
ప్రజల అభిప్రాయం ఏదైతే వస్తుందో విమర్శలు కానివ్వండి లేకపోతే సలహాలు సూచనలు కానివ్వండి ఏది వస్తే దాని ప్రకారం చేస్తామని ఈ ప్లాన్ అనేది ప్రజల్లో పంపించడం జరిగింది ప్రజల నుంచి అభ్యంతరాలు అయితే 16000 అభ్యంతరాలు వచ్చాయి అది వాస్తవం నేను కూడా ఒప్పుకుంటాను ఎందుకంటే గతంలో వాళ్ళు వేసిన ప్లాన్ అనేది చాలా అవతవకలుగా ఉన్నదనేది వాస్తవం దాన్ని ఈ రోజు ప్రజల్లోకి తీసుకుని వెళ్ళబట్టే తెలిసింది సమస్య అనేది 16000 మంది అభ్యంతరాలు వచ్చాయి అంటేను జగన్ మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు ప్రజా అభిప్రాయ సేకరణ కోసమని పెట్టారు తప్ప చంద్రబాబు నాయుడు గారు ఇంప్లిమెంటేషన్ అనేది చేసలేదు కదా ఇన్ చార్జ్ తీసుకున్న వెంటనే నేను మీడియా వాళ్ళు అడిగినప్పుడు చెప్పాను నేను ఏమని చెప్పాను దీనికోసమని ఒక 10 కమిటీలు వేయడం జరిగింది 10 మందిని టీం కింద వేసాము ఎంఆర్ఓల్ని తీసుకుని లోకల్ ఎంఆర్ఓల్కి అయితే తెలుస్తుంది లేఅవుట్ల నుంచి రోడ్లు వెళ్ళాయా లేకపోతే రోడ్డు ఉన్నదే మళ్ళీ రోడ్లు వేశారా అనేది ప్రతిదీ కూడా ఈ 16000 అప్లికేషన్లు కూడా ఎక్కడి నుంచి కంప్లైంట్ వచ్చిందో అక్కడికి సంబంధిత 10 టీములు పంపించడం జరిగింది టీములు అందరూ కూడా వెళ్ళొచ్చిన తర్వాత అవసరం లేని చోట కూడా రోడ్లు ఉన్నాయని చెప్పి ఇవన్నీ కూడా ఎక్స్పర్ట్ కమిటీకి తెలియజేయడం కోసమని ఎక్స్పర్ట్ కమిటీ అనేది ఒక 10 మందిని కమిటీ కింద వేసి ఆ కమిటీ మెంబర్స్ అందరినీ కూడా కూర్చోబెట్టి మాస్టర్ ప్లాన్ పెట్టాం ఇక్కడ అవసరం లేని చోట కూడా రోడ్లు ఉన్నాయి సార్ లేదంటే మన ఉడా లేఅవుట్లు కానివ్వండి ఏ లేఅవుట్లు కానివ్వండి అపార్ట్మెంట్లు కానివ్వండి వాటి మధ్యలో నుంచి కూడా రోడ్లు అయితే ఉన్నాయి అని చెప్పేది తెలుసుకున్నాం సమస్య దాన్ని ఇప్పుడు మారుస్తున్నారు దానికి టైం అడిగారు మన ప్రభుత్వం ఏం అడిగారంటే ఈ నెల 15 తారీఖుల్లో ఇచ్చామని చెప్పారు ఇచ్చామంటే 15 తారీఖు అంటే కష్టం అవుతుంది సార్ దాన్ని మళ్ళీ మొత్తం మార్చి చేస్తున్నాం కనుక మాకు ఒక 1 మంత్ టైం ఇవ్వమని అన్నాము పెద్దలు సాయిరెడ్డి గారు కూడా సరే నేను మాట్లాడతానులేండి మీరు ఒక 1 మంత్ టైం తీసుకోండి ఏదైనప్పటికీ కూడా ప్రజలు ఇబ్బంది పడకుండా మనం చేసుకుని వెళ్ళాలని చెప్పి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్లాన్ తయారు చేస్తున్నాం తయారైన తర్వాత మళ్ళీ ఎక్కడి నుంచి అయితే కంప్లైంట్ వచ్చిందో ఆ వాళ్ళకి మళ్ళీ తెలియజేయడం జరుగుతుంది 16000 మందికి కూడా మళ్ళీ తెలియజేసి ఇదిగో మీరు అభ్యంతరం తెలియజేశారు కనుక మేము దీన్ని ఇక్కడి నుంచి మారుస్తున్నామని చెప్పి మళ్ళీ ప్రజల అభిప్రాయ సేకరణ మళ్ళీ తీసుకుని వాళ్ళ దృష్టిలో పెట్టిన తర్వాత ప్లాన్ ఇంప్లిమెంటేషన్ ఒకప్పుడు ఆ పార్కు కళకళలాడేది పిల్లలు మొదలు పెద్దలతో సందడిగా కనిపించేది అయితే నిర్వహణ లోపం దానికి శాపంగా మారింది నాటి కళ కనుమరుగైంది అధ్వాన పరికరాలతో వెలవెలబోతున్న తాటిచెట్లపాలెంలోని పిల్లల పార్కుపై యాక్ట్ కథనం లక్షలు వెచ్చించి పిల్లల కోసం పార్క్ ఏర్పాటు చేశారు ఆట వస్తువులు ఏర్పాటు చేశారు పెద్దలు కూర్చునేందుకు వీలుగా బెంచీలు నిర్మించారు రక్షణగా చుట్టూ ప్రహరీ కూడా ఉంది అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా పార్కు నిర్వహణ లోపం శాపంగా మారింది ఇంకేముంది ప్రస్తుతం పార్క్ మొత్తం పిచ్చి మొక్కలు ఆవహించాయి చెత్త చెదారానికి కేరాఫ్ అడ్రస్గా మారిపోయింది విరిగిన పరికరాలు అధ్వాన్నంగా ఉన్న పరిసరాలు పాలకులు అధికారుల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతున్నాయి జాతీయ రహదారిని ఆనుకుని తాటిచెట్లపాలెం రామచంద్రనగర్ భారీ ఆంజనేయ స్వామి విగ్రహం సమీపంలోని పార్కు దుస్థితి ఇది నా పేరు వెంకటేష్ అండి ఇక్కడ తారక రామనగర్ సేవా సంఘం సభ్యుణ్ణి ఇది పార్కు నిరుపయోగంగా ఉంది దీని గురించి ఇంతకుముందు కూడా పేపర్లో వేశారు ఇది అప్పుడు విష్ణుకుమార్ రాజు హయాంలో పార్క్ అది చేసి నీట్గా చేశారు దాని తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ పార్క్ని ఎవరు పట్టించుకోక చెత్త అది బలిసి కొంచెం ఇదిగా అయ్యింది దాని తర్వాత ఇప్పుడు ప్రస్తుత కార్పొరేటర్ అయిన మన కంపా హనుక్ గారితో ఈ విషయమై చర్చించడం జరిగింది మాట్లాడితే ఆయన మొన్న వచ్చి చెప్పారు దీన్ని క్లీన్ చేయడం కానీ లేదంటే ఇదేనే స్థానంలో పార్క్ యథావిధిగా పార్క్ కానీ లేదంటే మనకి కమిటీకి సంబంధించింది కానీ లేదంటే ఒక కార్యాలయం కట్టడం కానీ లేదంటే మన ఏంటది ఇప్పుడు సచివాలయం నిర్మాణం కానీ లేదంటే ఒక కళ్యాణ మండపం లాగా చిన్నది ఈ సంస్థకి రెండు రామచంద్రనగర్ తారకరామనగర్కి సంబంధించి ఒక చిన్న బిల్డింగ్ లాగా కట్టి ఇవ్వడం కానీ చేస్తామని ఆయన చెప్పడం జరిగింది ఆయన మళ్ళీ ఇంకోసారి ఆయనతో మళ్ళీ టీం సభ్యులందరూ వెళ్ళి ఇంకోసారి మాట్లాడి దీని గురించి ఏదో మాట్లాడి చెప్తాం ఆయన అయితే మాకు ఇలా హామీ ఇచ్చారు ఏదో బిల్డింగ్ కానీ కట్టడం కానీ మళ్ళీ పార్క్ రీమోడలింగ్ కానీ చేయించడం కానీ చేయించి అని హామీ ఇచ్చారు హనుక్ గారితో మళ్ళీ దీని గురించి చర్చించడం జరుగుతుంది టీం మెంబర్స్ అందరూ వెళ్తాం కాలనీలోని ఖాళీ స్థలంలో 5 ఏళ్ల క్రితం పిల్లల కోసం పార్క్ ఏర్పాటు చేశారు పిల్లలు ఆడుకునే సమయంలో వారితో పాటు వచ్చే పెద్దలు సేద తీరేందుకు వీలుగా సిమెంట్ బెంచ్లు ఏర్పాటు చేశారు తొలి రోజుల్లో పార్క్ పిల్లలు పెద్దలతో కళకళలాడేది ఏడాది తర్వాత పరిస్థితిలో మార్పు మొదలయ్యింది పార్కు నిర్వహణను పట్టించుకునేవారు కరువయ్యారు జీవీఎంసీ పట్టించుకోకపోవడం
తమకు ఎంతో ఉపయుక్తంగా ఉన్న పార్కును కాపాడుకోవాలన్న స్పృహ స్థానిక నివాసుల్లో లేకపోవడంతో క్రమేపీ పార్కు పరిస్థితి అద్వానంగా మారుతూ వచ్చింది. పిల్లల ఆట పరికరాలు తుప్పుపట్టి విరిగిపోయి మూలకు చేరాయి. కొన్నింటిని దొంగలెత్తుకుపోయారు. దీంతో పిల్లలు రావడం మానేశారు. పార్కు మూతపడింది. ప్రస్తుతం పార్క్ ఆవరణ చెత్త చెదారంతో కంపు కొడుతోంది. కళా విహీనంగా మారింది. కొందరు పార్కు స్థలాన్ని తమ సొంత అవసరాలకు వినియోగించుకుంటున్నారు. కొందరు చీపుర్లు నిలవ చేసుకుంటే మరికొందరు దుస్తులు ఆరబెట్టుకుంటున్నారు. విద్యుత్ దీపాలు లేకపోవడంతో సాయంత్రం అయితే మందుబాబులు పార్కు స్థలాన్ని తమ అవసరానికి వాడుకుంటున్నారు. అర్ధరాత్రి పూట అసాంఘిక కార్యకలాపాలు కూడా జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. జీవీఎంసీ నగరంలోని పార్కుల అభివృద్ధిపై దృష్టి సారించడంతో ఈ పార్కుకు మంచి రోజులు వస్తాయన్న ఆశతో స్థానికులు ఎదురుచూస్తున్నారు. పార్కును అభివృద్ధి చేసి వినియోగంలోకి తీసుకురావాలని కోరుతున్నారు. ఏం చేయలేదు ఇక్కడ మనకి శుభ్రంగా నీట్గా ఈ మున్సిపల్ కార్యక్రమం మనం చెప్పేటప్పుడు మన 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 పాత విష్ణు కుమార్ రాజు గారు అతను హయాంలోనే చేశారు. మళ్ళీ అతను లేకపోవడం మరి ఎవరు దీన్ని పట్టించుకోవట్లేదు. ఇంతకుముందు మూడు సార్లు ఇదంతా మేము మా కమిటీ వాళ్ళందరం వచ్చి ఇదంతా చాలా నీట్గా చేసాం. చేసిన తర్వాత మళ్ళీ ఎప్పుడులాగే ఇది ఈ మనం వెళ్ళిపోయిన తర్వాత మరి ఎదవే చేస్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఏంటంటే మాకు సహకరించట్లేదు. వాళ్ళ పనే చేస్తారు కానీ ఉండని చేయ బాగానే ఉంటే తర్వాత బాగా ఇచ్చేస్తున్నారు. దీని కొద్దిగా మున్సిపాలిటీ చర్య తీసుకొని శుభ్రం చేసుకొని కొద్దిగా మాకు పిల్లలు ఆడుకోవడానికి ఏదైనా బల్లలాటి అవి జారు బల్లలాడితే అవి చేస్తే మాకు చాలా కూర్చోడానికి పెద్దలు కూర్చోడానికి అవి కూడా బాగోలేదు. చాలా బాగాలేదు. అంతా పోనాయి అయ్యని అయ్యని ఏం బాగోలేదు. తర్వాత జాడి బాలు కూడా బాగోలేదు. ఏం బాలు కొద్దిగా చర్య తీసుకొని గవర్నమెంట్ మాకు సామాన్లు అనేవి సమకూరిస్తే మేము చాలా ఈ మన మా ఈ ఏరియా మేము చాలా సంతోషం పడతాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అదనపు విద్యుత్ ఛార్జీల వసూలు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి, సిపిఐ డిమాండ్. కలెక్టరేట్ స్పందనలో వినతుల వెల్లువ, సమస్యలు పరిష్కరించిన అధికారులు. జిల్లాలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు, ప్రజలను వీడని వైరస్ భయం. తమకు సంక్షేమ పథకాలను వర్తింపజేయాలి, ఆశా వర్కర్ల విజ్ఞప్తి. జీవీఎంసీ దుకాణాల లీజీ అంశాన్ని కౌన్సిల్ అజెండాలో చేర్చాలి, మేయర్కు మూర్తి యాదవ్ విజ్ఞప్తి. యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్ అండ్ కీప్ వాచింగ్.